Hi friends, today I am going to explain you how to develop our communication skills. Friends, నన్ను చాలా మంది అడుగుతుంటారు, సార్ మీరు చాలా వీడియోస్ చేస్తున్నారు, చాలా బాగున్నాయి అండ్ మాకు చాలా బాగా అర్థమైంది, బట్ ఏదంటే మాట్లాడలేకపోతున్నాము, ఎలా దెన్ హౌ? ఇక్కడ మీకు చూసినట్లయితే రెండు రకాలు ఉంటాయండి, ఒకటి నాలెడ్జ్, రెండవ స్కిల్. మనం యూట్యూబ్లో ఇవ్వడం అనేది, లేకపోతే వీడియోస్ చూడడం ద్వారా, లేదంటే బుక్స్ చదవడం ద్వారా వచ్చేది నాలెడ్జ్, కానీ ప్రాక్టీస్ చేసే ద్వారా వచ్చేది స్కిల్ అండి. చాలామంది జస్ట్ ఏదో చదివితేనో లేదా జస్ట్ చూస్తేనో కమ్యూనికేషన్ వచ్చేస్తుంది అని ఫీల్ అవుతుంటారు, ప్రాక్టీస్ చేయరు. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఓకే, సో వీటిని ఎలా అధిగమించాలి, అసలు కమ్యూనికేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఈరోజు నేను వీడియోలో చెప్పబోతున్నాను. దిస్ వీడియో ఇన్స్పిరేషన్ టు ఆల్ తెలుగు పీపుల్ అండ్ ఐ వాంట్ డెడికేట్ దిస్ వీడియో టు ఆల్ తెలుగు పీపుల్ దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ ఇంగ్లీష్. Okay, so anyhow, communication. Actually, the word is communication is derived from the Latin language that is called communico. Communicate ante enandi? Share. Panchukodam. We have to share our feelings to others, that is called communication. To transfer our ideas to others, that is called communication. Okay, we need to express something to others, that is called communication. Okay, then what is the process of the communication ante? Main థాట్ ఏంటంటే కమ్యూనికేషన్లో ఒకరు ఎవరైనా అవసరమైనప్పుడు వాళ్ళు మాట్లాడతారు, ఎదుటి వాళ్ళు మాట్లాడేది అర్థం చేసుకుంటారు. మెయిన్గా కమ్యూనికేషన్ ప్రాసెస్లో మీకు ఐడియేషన్ కానివ్వండి, ఎన్కోడింగ్, డీకోడింగ్, ఛానల్ ఇవన్నీ ఉంటాయి. దీంట్లో మెయిన్ థాట్ ఏమంటే క్వశ్చన్ ఆన్సర్, ఒకరు క్వశ్చన్ అడిగితే ఇంకొకరు ఆన్సర్ చెప్పాలండి. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఎస్పెషలీ ఇన్ ద టూ వే కమ్యూనికేషన్ దిస్ ఇస్ రియలీ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో దట్స్ వై which is the most important, first we have to know how to ask questions and how to answer to the question, then automatically 70% of the task will be completed in communication. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే క్వశ్చన్ ఎలా అడగాలి, ఆన్సర్ ఎలా చెప్పాలి అనే దాని మీద కొంచెం గ్రిప్ వస్తే మీకు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుందండి. నెక్స్ట్ నేను కనిపెట్టిన ఒకే ఒక ఫార్ములా ఉంటుంది, మీకు చెప్తాను, ఆల్రెడీ మీకు ముందు వీడియోలో కూడా చెప్పినట్టున్నానండి, దట్ ఈస్ IKHP. ఐ ఫార్ ఇంట్రెస్ట్. మనకి ఏదైనా నేర్చుకోవాలంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి. కే ఫర్ నో, కెన్ డబుల్ నో, తెలుసుకోవడం. తర్వాత మనం తెలుసుకోవాలి ఆ పని ఎలా చేయాలి అని. హెచ్ ఫర్ హాబీ. హాబీ మనకు రోజువారీ జీవితంలో అది హాబీగా మలుచుకోవాలండి. దెన్ పి ఫర్ ప్రాక్టీస్. ఈ విధంగా రోజు మనం ప్రాక్టీస్ చేస్తుంటే ఒక స్కిల్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. అదేవిధంగా మీరు ఇంగ్లీష్ చూసినట్లయితే ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలండి, నేను నేర్చుకోవాలి, నేను మాట్లాడాలి అని చిన్న ఇంట్రెస్ట్ కాదండి, ఒక బర్నింగ్ డిజైర్ లాగా ఉండాలి. అప్పుడు తర్వాత మీకు తెలుసుకోవాలి అనే తపన మీ మైండ్లో రగులుతుందండి. అండ్ తర్వాత దాన్ని హాబీగా మలుచుకోవాలి. అదేవిధంగా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. దీంట్లో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అబ్జర్వేషన్ అండ్ ప్రాక్టీస్. కమ్యూనికేషన్ ఎలా డెవలప్ అవుతుంది అంటే అబ్జర్వ్ చేయడం, ప్రాక్టీస్ చేయడం, అబ్జర్వ్ చేయడం, ప్రాక్టీస్ చేయడం, అబ్జర్వ్ చేయడం, ప్రాక్టీస్ చేయడం, దాట్స్ ఇట్. అంతేందుకండి, మీరు చిన్న పిల్లలు అన్నప్పుడు మేబీ నీకు తెలియకపోవచ్చేమో, లేదా చిన్న చిన్న పిల్లలు ఉంటే మీరు అబ్జర్వ్ చేయండి, పుట్టినప్పటి నుంచి పిల్లవాడు ద గ్రేట్ అబ్జర్వ్ ఇన్ ద వరల్డ్ ఎవరంటే పిల్లవాళ్ళండి, చిన్న పిల్లలండి. దే అబ్జర్వ్ ద లాట్, దే అబ్జర్వ్ ద నేచర్, దే అబ్జర్వ్ ద పేరెంట్స్, దే అబ్జర్వ్ ద లాంగ్వేజ్, దే ట్రై టు స్పీక్ ఇన్ లాంగ్వేజ్. పడతారు లేస్తారు, పడతారు లేస్తారు, చాలా రకాలుగా అబ్జర్వ్ చేసి లాంగ్వేజ్ నేర్చుకుంటారండి. సో అబ్జర్వ్ ఫస్ట్ ఎలా మాట్లాడాలి అనే దాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు చాలా ఈజీగా కమ్యూనికేషన్ని మీరు డెవలప్ చేసుకోవచ్చు అండి. కానీ చాలామంది ఎందుకో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు కమ్యూనికేషన్ మాట్లాడేదాన్ని, కమ్యూనికేట్ చేయడానికి ఇతరతో. వాట్ ఆర్ ద మెయిన్ ప్రాబ్లమ్స్ అంటే ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ గ్రామర్ ఇన్ ఇంగ్లీష్. అంత ఎందుకండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం పక్కన ఉండి తమిళనాడుకి వెళ్ళండి, లేదా కేరళకు వెళ్ళండి, లేకపోతే కర్ణాటక వెళ్ళండి, మీరు తమిళనాడుకి వెళ్ళి తమిళ అక్కలు లేకపోతే గ్రామర్ చూసి నేర్చుకుంటారండి, ఫస్ట్ గ్రామర్ నేర్చుకుని తమిళ్లో మాట్లాడతారని. నో, అబ్జర్వేషన్. మనం సినిమాల ద్వారా అబ్జర్వ్ చేస్తుంటాం, అదేవిధంగా బయట వాళ్ళు మాట్లాడడం ద్వారా అబ్జర్వ్ చేస్తుంటాం. ఓకే, అదేవిధంగా అవసరం ఉంది కాబట్టి ప్రాక్టీస్ చేస్తుంటాం. కాబట్టి ఆటోమేటిక్గా తమిళ్ కూడా మీరు 1 or 2 years చక్కగా మాట్లాడేస్తారు. కేరళకు వెళ్ళినా, కర్ణాటక వెళ్ళినా, ఏ లాంగ్వేజ్ అయినా కానీ చక్కగా మాట్లాడేస్తారు. ఎందుకోసం అంటే మనం ఫస్ట్ వాటిని గ్రామర్తో మనం స్టాప్ చేయం కాబట్టి. కానీ ఎందుకనో ఇంగ్లీష్ మాత్రం, ఇంగ్లీష్ అంటేనే గ్రామర్ అనేటువంటి ఒక ఫీలింగ్ తెచ్చేసారు చాలామంది ఇంగ్లీష్ టీచర్స్.
దీనివల్ల ఏమవుతుందంటే ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే గ్రామర్ వచ్చుండాలి అని ఒక ఫీలింగ్లో ఉండిపోతున్నారండి. సో ఇంగ్లీషులో మాట్లాడాలంటే గ్రామర్ అవసరం లేదు. యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ అబ్జర్వేషన్, దెన్ ఓన్లీ ఇట్ విల్ బి పాజిబుల్. మీకు ఇంకా అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఒక లాంగ్వేజ్ మీరు నేర్చుకోవాలన్నప్పుడు యాక్టివ్ స్కిల్స్ ప్యాసివ్ స్కిల్స్ అని ఉంటాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే వాడుక భాష, గ్రాంధిక భాష. ఓకే, మనం తెలుగే తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నేను ఎలా మాట్లాడుతున్నాను, మామూలుగా ఒక ఫ్రెండ్తో ఎలా మాట్లాడుతున్నాను అలా మాట్లాడుతున్నాను. సో దీన్ని మనం వ్యవహారిక భాష లేకపోతే వాడుక భాష అని అంటారండి. అలా కాకుండా నేను న్యూస్ పేపర్లో ఎలా ఉంటుందండి, లేదు లెటర్స్ రాసేటప్పుడు ఎలా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్కి నేను ఒక లెటర్ రాయాలండి, నేను హాస్టల్లో ఉన్నాను నాకు ఒక 10,000 రూపాయలు అవసరమైంది అని చెప్పి ఒక లెటర్ రాయాలి. ఎలా రాస్తాను, పూజి నేను నాన్నగారికి నమస్కారాలు, నేను ఇచ్చిన క్షేమంగా ఉన్నాను, మీరు అచ్చిన క్షేమంగా ఉన్నాను తలుచున్నాను, నాకు అత్యవసరమైన 10,000 రూపాయలు అవసరమైంది, సో వెంటనే పంపించగలరు. లైక్ సో వీ హ్యావ్ టు వీ రైట్ లెటర్ టు అవర్ ఫాదర్. నౌ సెల్ ఫోన్ ఇస్ ద కమ్యూనికేటర్, సో నౌ ఇఫ్ యూ వాంట్ టాక్ త్రూ ద మొబైల్ ఫోన్ దెన్ హౌ కెన్ యూ టాక్. పూజి నేను నాన్నగారికి నమస్కారాలు, నేను ఇచ్చిన హే వై ఆర్ యూ లాఫింగ్ యార్ I'm using very pure Telugu, even though you're laughing at me, because I'm using not spoken language, I'm using the written language. Grandhika bhashani mana vyavaharika bhashalo ante spoken language lo upayoginchinappudu ilanti tappulu vastayandi. Ante meer grammar nechukunte, గ్రామర్ నేర్చుకొని మీరు మాట్లాడితే ఎలా ఉంటుందంటే పూజలే నాన్నగారికి నమస్కారాలు, నేను ఇచ్చిన క్షేమంగా ఉన్నాను, మీరు అసలు క్షేమంగా ఉన్నారని తలుచున్నాను, ఇలా ఉంటుందండి. సో డోంట్ బోదర్ అబౌట్ ద గ్రామర్ అండ్ మిస్టేక్స్ ఆన్ ఆల్, యూ జస్ట్ నాట్ హ్యావ్ ఎ వర్డ్. ఓకే, బికాస్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో కాబట్టి ఫస్ట్ మీరు యాక్టివ్ లాంగ్వేజ్ని బేస్ చేసుకోండి. చాలామంది అంటుంటారు న్యూస్ పేపర్ చదవాలి, న్యూస్ పేపర్ చదవాలి అంటే కరెక్టే అండి. న్యూస్ పేపర్ దేనికోసం అంటే దాంట్లో ఉండేది కూడా గ్రాంధిక భాషే. ఓకే, దాన్ని చదవడం ద్వారా మనకు మంచి మంచి వొకాబులరీ వస్తుంది, తద్వారా రాసేదానికి బాగా మనకు వీలుగా ఉంటుంది. రాయడం ద్వారా మనం కమ్యూనికేట్ చేయగలుగుతాం, మాట్లాడలేమండి. కాబట్టి మీరు ఆటలు ఆడితే వస్తాయి, పాటలు పాడితే వస్తాయి, మాటలు మాట్లాడితేనే వస్తాయి. కాబట్టి ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్పీక్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. ఓకే, మీరు అలా కాకుండా సింపుల్గా ఏదో మామూలుగా నేర్చుకొని వదిలేస్తున్నట్లయితే మీకు కంపల్సరీ రావాలి. ఓకే, నెక్స్ట్ క్రిటిసైజింగ్. ద మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ క్రిటిసైజింగ్. చాలామంది క్రిటిసైజ్ చేస్తుంటారండి, బా ఇప్పుడే ఫ్లైట్ నుంచి దిగొచ్చిందండి ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, ఇంకా నెక్స్ట్ మాట్లాడు, ఇలా చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రిటిసైజర్స్ ఎవరికైతే ఉంటారో వాళ్ళు జీవితంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారండి. ఎందుకోసం అంటే క్రిటిసైజర్స్ మనల్ని క్రిటిసైజ్ చేసినప్పుడు మాత్రమే మనం సాధించాలి అన్నటువంటి ఒక తపన, ఒక రగిలేటువంటి ఒక జ్వాల మనకు వస్తుందండి. క్రిటిసైజ్ చేయకుండా ఉంటే మనకు బర్నింగ్ డిజైర్ రాదు. బర్నింగ్ డిజైర్ వల్ల ఏం జరుగుతుందో తెలుసా, అంతెందుకండి, రాకెట్ని పంపించాలి అని చెప్పి శాస్త్రజ్ఞ యొక్క డిజైర్. ఓకే, రాకెట్ని అంతరిక్షంలోకి పంపించాలి, శాటిలైట్ని కక్షల్లో వదలాలి అని చెప్పి వాళ్ళ యొక్క కోరిక, డిజైర్. దాని కింద బర్నింగ్ చేస్తేనే బర్నింగ్ డిజైర్ అవుతుందండి. ఆ రాకెట్ కింద మనం ఒక చిన్న అగ్గి పుల్ల గీసి బర్న్ చేస్తేనే అది పైకి వెళ్తుంది. సో ఇఫ్ యు బర్న్ యువర్ డిజైర్, ఇఫ్ యు బర్న్స్ యువర్ డిజైర్ దెన్ ఆటోమేటికలీ యూ విల్ రీచ్ ద గోల్. కాబట్టి బర్నింగ్ డిజైర్ ఈస్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దెన్ ఫియర్ అండ్ షై, ఇవి చాలామంది ఫీల్ అవుతుంటారు. ఫియర్ అండ్ షై, మీకు భయపడితే సిగ్గుపడితే ప్రపంచంలో ఏం సాధించలేమండి. ఓకే, ఎవరు మీరు గత చరిత్ర చూసుకుంటే భయపడిన వాళ్ళు ఎవరు బాగుపడినట్లేదు. అండ్ ఈవెన్ క్రిటిసైజర్స్ కూడా చూసారంటే మీరు క్రిటిసైజ్ చేయనటువంటి దేవుడు కానీ లేదా ఒక మహానుభావుడు కానీ లేడండి. సో కాబట్టి ఈ ఫియర్ షై ఏదైతే ఉందో దట్ ఈస్ ద ప్లస్ పాయింట్. సో వాటిని వదిలేసుకొని, క్రిటిసైజర్స్ ద్వారా మనం వాటిని వదిలేసుకొని మనం అత్యున్నత స్థాయికి అనేది వెళ్ళేదానికి స్కోప్ ఉంటుందండి. మరి ఓకే సార్ ఇవన్నీ చెప్పారు బాగానే ఉంది, దెన్ హౌ టు స్టార్ట్, మనం ఏ విధంగా స్టార్ట్ చేయాలి. కమ్యూనికేషన్ అన్నారు బాగానే ఉంది, చాలా రకాలు ఇస్తున్నారు బాగానే ఉంది, దెన్ హౌ టు స్టార్ట్ కమ్యూనికేషన్, మనం ఎలా స్టార్ట్ చేయాలి అనే దాన్ని ఇప్పుడు నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ద ఫస్ట్ స్టెప్ ఇన్ కమ్యూనికేషన్ దట్ ఈస్ కాల్డ్ వన్ వే కమ్యూనికేషన్. ఓకే, వన్ వే కమ్యూనికేషన్ ఈజ్ రియలీ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్.
మీరు ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు, ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు, భయాన్ని పోగొట్టుకోవాలి అనుకున్నప్పుడు, ఫస్ట్ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ వన్ వే కమ్యూనికేషన్. వన్ వే కమ్యూనికేషన్ మీకు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు చూడండి, వన్ వే కమ్యూనికేషన్ అని చెప్పి ఏమేమి ఉంటాయి చెప్పండి. సెమినార్స్ కావచ్చు, లేకపోతే జామ్ సెషన్స్ కావచ్చు, ఓకే స్పీచెస్ కావచ్చు, ఇలాంటివి చాలా వస్తాయండి మనకు ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే. దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడాలి అనుకుందామండి, మైక్లో స్పీచ్ ఇవ్వాలి అనుకుందామనుకోండి, ఏం చేస్తాము మనం? గ్రామర్ అన్నీ చూసుకుంటామండి. నా సింపుల్గా మనం ఇంటర్నెట్ బేస్ చేసుకోము, లేదంటే ఏమన్నా టీచర్ని అడుగు, మనం తీసుకొని రాసుకోవడం జరుగుతుంది, రైట్? సో ఇలా కనుక మీరు చేసినప్పుడు మీరు ఎటువంటి గ్రామర్ చూసుకోరు కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ అంతా దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలా అనే దాని మీదే ఉంటుంది, కానీ గ్రామర్ మీద ఉండదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఫీడ్బ్యాక్ విషయంకి వచ్చినట్లయితే ఎవరు మిమ్మల్ని క్రిటిసైజ్ చేయరు, స్పీచ్ మీ ఒపీనియన్ అని, కాబట్టి మనకి ఇక్కడ భయం కానీ సిగ్గు కానీ అవసరం ఉండదు, ఆటోమేటిక్గా పోతాయండి కొన్ని రోజులకి. ఓకే, ఇలా మీరు వన్ వే కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఆటోమేటిక్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగా వస్తుందండి. తర్వాత మీరు ఏం చేయాలంటే ఫ్రేజెస్ అండ్ రెగ్యులర్ యూసేజ్ సెంటెన్సెస్. ఓకే, మనకు చాలా రకాల ఫ్రేజెస్ ఉన్నాయండి మనకి ఇంగ్లీష్లో. మీకు విషయం తెలుసో లేదో, గ్రామర్ మీరు 100 గ్రామర్ పార్ట్స్ నేర్చుకున్నా కానీ ఒక్క సెంటెన్స్ రెండు సెంటెన్స్ కూడా మీరు ఓన్గా క్రియేట్ చేయలేకపోవచ్చేమో, కానీ ఒకే ఒక ఫ్రేజ్ నేర్చుకున్నా కానీ 100 సెంటెన్స్ని క్రియేట్ చేయొచ్చండి. దట్ క్రెడిట్ గోస్ టు ఫ్రేజెస్. సో దట్స్ వై యూ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఫ్రేజెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లర్నింగ్ గ్రామర్ ఎట్ ద ఫస్ట్. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే ఎలా మాట్లాడాలి అని తెలుసుకున్న తర్వాత ఫ్రేజెస్ బేస్ చేసుకొని ఎలా మాట్లాడాలి, అదేవిధంగా రెగ్యులర్ యూసేజ్ అంటే రెగ్యులర్గా మనం ఎటువంటి ఇవి ఉపయోగించాలి, ఎటువంటి సెంటెన్స్ని ఉపయోగిస్తూ ఉన్నాము, వాటిని మనం బేస్ చేసుకున్నట్లయితే మనకు చాలా చాలా ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చేదానికి స్కోప్ ఉంటుందండి. ఆ తర్వాత మనం క్వశ్చన్ ఎలా తయారు చేయాలి, అదేవిధంగా ఆన్సర్ ఎలా తయారు చేయాలి, ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్లో మనం చూపించున్నాను, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వాటిని కావాలంటే మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో తర్వాత యూ హ్యావ్ టు నౌ హౌ టు ఆస్క్ క్వశ్చన్ అండ్ హౌ టు ఆన్సర్ టు ద క్వశ్చన్, దెన్ ఆటోమేటికలీ యూ గెట్ కాన్ఫిడెన్స్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే టూ వే కమ్యూనికేషన్కి మీరు సిద్ధం అయిపోయినట్టే అండి ఇప్పుడు. సో నెక్స్ట్ టూ వే కమ్యూనికేషన్ యూ స్టార్ట్. సో ఈ ఫస్ట్ వన్ వే కమ్యూనికేషన్లో కానీ, లేదా ఫ్రేజెస్లో కానీ, లేదా క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకోవడంలో కాన్ఫిడెన్స్ వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు యు ఆర్ రెడీ టు స్పీక్ విత్ అదర్స్. ఇఫ్ ఎనీబడి ఆస్క్ యూ క్వశ్చన్, యు ఆర్ రెడీ టు ఆన్సర్ టు దట్ క్వశ్చన్. సో దాట్స్ వై యు జస్ట్ స్టార్ట్ టూ వే కమ్యూనికేషన్ లైక్ కాన్వర్సేషన్స్, రోల్ ప్లేస్. ఇలా మీరు స్టార్ట్ చేసినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. ఓకే, ద నెక్స్ట్ ద ఫైనల్ వన్ ఈస్ వొకాబులరీ. ఎందుకోసం అంటే వొకాబులరీ మీరు అబ్జర్వ్ చేయండి. క్యాన్సల్, క్యాన్సల్ ఆల్రెడీ మీకే తెలుసు, మేము ప్రత్యేకించి మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అదే మీకు ఫర్ ఎగ్జాంపుల్ కాల్ ఆఫ్, సిఎల్ఎల్ ఓఎఫ్ఎఫ్, కాల్ ఆఫ్ అంటే కూడా క్యాన్సిల్ అండి, అది ఫ్రేజల్ వర్బ్ అవుతుంది. అబ్రొగేట్, అబ్రొగేట్ అంటే కూడా మీకు క్యాన్సిల్ అనే మీనింగ్తో వస్తుందండి. సో ఈ రెండు మనకు ప్యాసివ్ వొకాబులరీ అవుతాయి, మన క్యాన్సిల్ అనేది యాక్టివ్ వొకాబులరీ, అంటే మనం వాడుక భాష అవుతుంది కాబట్టి మనకు వాడుక భాషలో నాకు తెలిసి పెద్ద వొకాబులరీ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. అదే మీరు రాయసే దానికి మీరు బాగా పెంచుకోవాలనుకున్నప్పుడు మాత్రమే దీన్ని కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, స్టాప్. ఓకే, అదేవిధంగా మనం రోజు ఏం చేయాలి, బాగా ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలంటే మనం చేయాల్సినటువంటి రోజువారి పనులు ఏంటంటే సింపుల్, ప్రతిరోజు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ బాగా వినండి. మీకు ఇంగ్లీష్ న్యూస్ కావచ్చు, న్యూస్ అంటే కూడా మనకు పెద్ద చాలా వొకాబులరీ పెద్ద పెద్ద వర్డ్స్ ఉంటాయండి. సో కాబట్టి సింపుల్గా మనకు యూట్యూబ్ అవైలబిలిటీలో ఉంది కాబట్టి మనకు స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ కావచ్చు, లేకపోతే మామూలుగా లిజనింగ్ సంబంధించి లిజనింగ్ స్కిల్స్ అని కొట్టారంటే మనకు చాలా రకాలైనటువంటి వీడియోస్ వస్తాయి. మనకు వినడం ద్వారా ఎక్కువగా చాలా ప్రయోజనం ఉంటుందండి. ఎందుకోసం అంటే వినడం ద్వారా ప్రొనౌన్సియేషన్ డెవలప్ అవుతుంది, అదేవిధంగా యాక్సెంట్ బాగా వస్తుంది, వొకాబులరీ డెవలప్ అవుతుంది, ఎలా యూస్ చేయాలో తెలుస్తుంది, ఫ్రేజెస్ తెలుస్తాయి, చాలా రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. దాని తర్వాత మనం వాయిస్ రికార్డు చేసుకోవడం ద్వారా కూడా మన ప్రొనౌన్సియేషన్ని బాగా డెవలప్ చేసుకోవడం అనేది ఇక్కడ జరుగుతుందండి. ద నెక్స్ట్ వన్, టాక్ టు కిడ్స్. చిన్నపిల్లలతో మాట్లాడుతుంటే కనుక, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు మాట్లాడాలంటే భయం అనుకోండి, మీకు మాట్లాడాలంటే భయం, మీకంటే చిన్నపిల్లలతో మాట్లాడడానికి వాళ్ళకి ఎలాగూ రాదు కాబట్టి, సో యూ యువర్ సెల్ఫ్ ఓన్ ఇస్ ద కింగ్. ఓకే, సో ఆటోమేటిక్గా మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసి ఓ నేను మాట్లాడగలుగుతున్నాను. ఆ తర్వాత కొంచెం పెద్దవాళ్ళు అంటే మీ ఫ్రెండ్స్తో మాట్లాడాలి,
ఓకే, మీ ఫ్రెండ్స్తో మాట్లాడిన తర్వాత ఆటోమేటిక్గా మీకు కొంచెం ఫియర్ అనేది పోతుంది. తర్వాత పెద్దవాళ్ళతో మాట్లాడండి, టీచర్స్తో మాట్లాడండి, మీ లెక్చరర్స్తో మాట్లాడండి. తర్వాత రోజు ఒక ఇద్దరితో లేదా ముగ్గురితో అయినా కూడా కొత్త వాళ్ళతో మాట్లాడండి. ఓకే, ఇలా కొత్త వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ ఫియర్ అనేది బాగా పోతుందండి. నెక్స్ట్ ద బెస్ట్ మెథడ్ ఏంటంటే ఇంకొకటి, క్లాసిఫైడ్స్. మనకి ఈనాడులో కానీ, సాక్షిలో కానీ, లేకపోతే డెక్కన్ క్రానికల్ కానీ, హిందూలో కానీ మనకు ఏమొస్తుంటాయంటే వాంటెడ్ టీచర్స్ అని, లేకపోతే వాంటెడ్ సంథింగ్ ఏదో ఒకటి వస్తుంటాయి, జాబ్ వేకెన్సీస్ వస్తుంటాయి కదండి. సో దాన్ని బేస్ చేసుకొని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాంటెడ్ టీచర్స్ అని చెప్పి ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, యూ జస్ట్ మేక్ ఎ కాల్ దామ్ అండ్ ట్రై టు స్పీక్ విత్ దామ్ లైక్ ఎ రియల్ పర్సన్. నిజమైన పర్సన్ లాగా మీరు మాట్లాడండి. ఎలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాంటెడ్ టీచర్స్ ఉంది, జస్ట్ టేక్ ఎ మొబైల్ ఫోన్. హలో సార్, యాక్చువల్లీ ఐ హ్యావ్ సీన్ యువర్ అడ్వర్టైజ్మెంట్ టుడే న్యూస్ పేపర్, సో దట్స్ వై ఐ మేడ్ ఎ కాల్ యూ టు నో ద డీటెయిల్స్. వుడ్ యూ ప్లీజ్ టెల్ మీ సార్? యా, ఫస్ట్ యూ టెల్ మీ యువర్ నేమ్. సార్, ఐ యామ్ మిస్టర్ నాగరాజు ఫ్రమ్ వెంకటగిరి సార్. ఓకే, మే ఐ నో యువర్ క్వాలిఫికేషన్ ప్లీజ్? మై క్వాలిఫికేషన్ ఈజ్ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్. సో లైక్ దాట్ వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది కూడా మనం ముందు గెస్ట్ చేసుకోమని మనం మాట్లాడుతూ ఉన్నట్లయితే, కొన్ని రోజులకి మన మొబైల్ టాకింగ్ కూడా మనకు చాలా టెలిఫోనిక్ స్కిల్స్ కూడా బాగా వచ్చేయడం అనేది జరుగుతుందండి. ద నెక్స్ట్ వన్ ఈజ్ టోల్ ఫ్రీ నెంబర్స్. యూ జస్ట్ క్రియేట్ అన్ ఇమాజినేటివ్ ప్రాబ్లమ్ యువర్ సెల్ఫ్ అండ్ మేక్ ఏ కాల్ టు దట్ పర్సన్ టోల్ ఫ్రీ నెంబర్స్ లేదా కస్టమర్ కేర్స్. మీకు ఏదైనా మొబైల్లో ఫోన్ సంథింగ్ ప్రాబ్లం అయింది అని మీరు మాట్లాడేదానికి మనం ఒకటి కోసం తెలుగు నొక్కండి, రెండు కోసం అనే లోపల మనం కట్ చేస్తుంటాం కదండి. కొంచెం వెయిట్ చేసి రెండు నొక్కారంటే మనకు ఇంగ్లీష్ ప్లే అవుతుంది. సో ఇంగ్లీష్లో కస్టమర్ కేర్తో మాట్లాడినట్లయితే చాలా చక్కగా వాళ్ళు ఎటువంటి అసహనంగా ఫీల్ కాకుండా చాలా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడతారు. మీరు కూడా ఇంగ్లీష్ని బేస్ చేసుకొని మీరు ఇంగ్లీష్ని మాట్లాడుకున్నట్లయితే కొన్ని రోజులకి మీకు కూడా బాగా ప్రాక్టీస్ అవుతుంది. నెక్స్ట్, క్రియేట్ అన్ ఎన్విరాన్మెంట్. యాక్చువల్లీ ఇన్ అవర్ ఆంధ్రప్రదేశ్ మెనీ ఆఫ్ ద స్కూల్స్ వీ డోంట్ హ్యావ్ ఎన్విరాన్మెంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ ఆర్ అనేబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, చాలామంది స్కూల్స్లో తెలుగులో టీచర్స్ ఉంటారు, లేదంటే ఒకవేళ టీచర్స్ అది ఇంగ్లీష్లో టీచర్స్ మామూలుగా మాట్లాడేది తెలుగులో ఉంటుంది. కాబట్టి ఎక్కువగా అటువంటి ఎన్విరాన్మెంట్ అనేది లేకుండా ఉండాలి. సో మీరు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్తో, మీ కొలీగ్స్తో, మీకు తెలిసిన వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఆ విధంగా మీరు ఆ ఎన్విరాన్మెంట్ని బాగా క్రియేట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ఈజీగా వచ్చేస్తుందండి. అండ్ అదేవిధంగా పార్టిసిపేషన్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. బాగా పార్టిసిపేట్ చేయండి, ఎటువంటి అవకాశం వచ్చినా వదలొద్దండి. అవకాశాలు ఎప్పుడు మిమ్మల్ని, ఐ మీన్ మీకు రావండి, మనం అందిపుచ్చుకుంటే వస్తాయి. ఓకే, సో అవకాశాలు రాకపోయినా మనమే క్రియేట్ చేసుకునే అవకాశం తీసుకోవాలి. డోంట్ ఫర్గెట్, డోంట్ ట్రై టు అవాయిడ్ ద మైక్. ఆల్వేస్ యు టేక్ ఎ మైక్ అండ్ ట్రై టు స్పీక్ సంథింగ్. కరెక్ట్గా మీరు 6 మంత్స్లో ఎక్స్ట్రాడినరీగా మాట్లాడతారండి. ఇవి కానీ మీరు ఫాలో అయితే, కరెక్ట్గా మీరు ఫాలో అయితే ఆటోమేటిక్గా 6 మంత్స్లో చాలా ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడేస్తారు. మరి ఇంత బాగా ఇంగ్లీష్లో మాట్లాడాలంటే మెయిన్ ఉండాల్సిన క్వాలిటీ ఏమంటే ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్ లేకపోతే మనం మాట్లాడలేమండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత టూ వే కమ్యూనికేషన్లో మీరు చివరిగా చేయాల్సింది ఏంటంటే ఒక ప్రాజెక్ట్. ఏం ప్రాజెక్ట్ అంటే మీరు మార్నింగ్ నిద్రలేచి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు మీరు ఎవరితో ఏమేమి మాట్లాడారు, ఎవరైనా క్వశ్చన్ ఏం అడిగారు, దానికి ఆన్సర్స్ మీరు ఏం చెప్పారు అని ఒక లిస్ట్ అవుట్ చేసుకున్నట్లయితే, ఒక 5 డేస్ ఇలా చేసినట్లయితే ఆటోమేటిక్గా 6th డే, 7th డే, 8th డే, 10th డే, 100th డే, 200th డే, 1000th డే, ఆల్మోస్ట్ వీళ్ళు, ఐ మీన్ ఈ డేస్లో కూడా మీరు రిపీటెడ్గా అవి ఏం మాట్లాడడం జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు రెగ్యులర్గా చేసే వర్క్సే ఎక్కువగా మనం మాట్లాడుతూ ఉంటాం. నిన్న ఏం జరిగింది, మొన్న ఏం జరిగింది, రేపు ఏం జరుగుతుంది, ఫ్యూచర్లో లేకపోతే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇవే ఎక్కువగా మాట్లాడుతుంటాం. కాబట్టి ఇలా మీరు ఒక 5 రోజుల ప్రాజెక్ట్ మీరు చేసినట్లయితే మీకు లైఫ్ లాంగ్ అబ్జర్వేషన్ బాగా పెరుగుతుంది. అబ్జర్వ్ తద్వారా మీరు ఈజీగా అనేది మీరు స్పోకెన్ ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడుకోవచ్చు. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఈ వీడియో నిజంగా నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.